అనుష్ఠాన ఆధ్వర్యంలో రంజాన్ పండుగ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం 150 మందికి నిర్వహించారు. ఇక వివరాలకు వెళ్తే ఎన్టీఆర్ నగర్ లో పేద మైనార్టీ ప్రజలకు స్టాండ్ అండ్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగకు సంబంధించి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎల్బీ నగర్ ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ నాగమల్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైతే వీధ ప్రజలు ఆకలితో బాధపడుతూ ఉంటారో అలాంటి వారి దగ్గరికి దయాగుణం ఉన్నటువంటి దాతలు ముందుకు వచ్చి ఈ కరోనా సమయంలో లాక్డౌన్ నేపథ్యంలో వారికి తోచిన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఛానల్ సీఈఓ మొహమ్మద్ షాబుద్దీన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు కాలనీలో ఉన్నటువంటి వీధ ప్రజలకు పండుగకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దీనికి సహకరించిన పాజత హోమ్స్ నరేష్ కి అలాగే సూసర్ల పావని సూసర్ల శారద వయసులో చిన్నవారైనా పేద ప్రజలను ఆదుకోవడానికి వారి తల్లిదండ్రులు చూపిన మార్గంలో ముందుకు వచ్చి ఈ వేళలో వారికి తోచిన సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలందరూ ప్రభుత్వాలు తెలియజేసినట్లు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ పోలీస్ అధికారులకు డాక్టర్లకి పారిశుద్ధ కార్మికులకు జర్నలిస్టులకు ఈ కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రజలంతా సహకరించాలని తెలియజేశారు. హెచ్ఆర్పిఎస్ చైర్మన్ సర్దార్ అనంత్ నాగశర్మ భారత మాట్లాడుతూ ఈ సమయంలో ఎన్టీఆర్ నగర్ కాలనీకి వచ్చి బీద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం. అలాగే మా నేషనల్ చైర్మన్ థాలూరి ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఏదో ఒక చోట బీద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇక ముందు కూడా లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూలీలకు నిత్య ఆహార పొట్లలు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇక ముందు కూడా లాక్డౌన్ పూర్తయ్యే వరకు కొనసాగిస్తామని తెలియజేశారు. మాధవి మనశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ కరోనా సమయంలో దాతల సహకారంతో ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. అంటే పేద కుటుంబాలు ఎట్లా ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకొని పెద్ద మనసుతోటి ఈ పండగ సందర్భంగా మీ అందరికీ గ్రాసరీస్ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎవరైనా చాలామందికి డబ్బులు ఉంటాయి, చాలామంది దగ్గర వస్తువులు ఉంటాయి, కానీ వేరే వాళ్ళకు ఇవ్వాలన్నప్పుడు పెద్ద మనసు గొప్ప మనసు ఉంటే తప్ప వేరే వాళ్ళకు ఇవ్వలేము. కాబట్టి అలాంటి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తులని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ నగర్లో రంజాన్ పండగ అలాగే లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సంఖ్య పంపిణీ కార్యక్రమము ప్రారంభించడానికి ముఖ్యంగా చేసినటువంటి ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ నాగమల్లు గారు పోలీస్ అధికారి అయినా కానీ కూడా సేవాగుణం ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మన ఇన్స్పెక్టర్ గారు. తను చదివిన పాఠశాల, తను చదివిన ఊరు, తన మిత్రులు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులకు గురవుతున్నారో అలాంటి వారికి కష్టపడి దాతల సహకారంతో వారికి సహాయ సహకారాలు చేస్తున్నటువంటి వ్యక్తి మా నాగమల్లు గారు. అలాగే హెచ్ఆర్పిసి చైర్మన్ అనంతనాగ్ శర్మ, లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు బీదవారిని గుర్తించడము, వారికి నిత్యావసర సరుకులు పంపిణీ, అలాగే ఆహారం పంపిణీ, ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే మాధవి గారు ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉండి వచ్చి ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి మహిళ, తను కూడా లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆమె తోచిన సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి. అలాగే ఈ కార్యక్రమానికి సుసర్ల పావని సుసర్ల శారద వీరిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీరు సేవా గుణం ఉన్నటువంటి మహిళలు, వారి సహకారం కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమంలో ఉన్నది. అలాగే పారిజాత హోమ్స్ నరేష్ గారు, వారి సహకారం కూడా ఈరోజు ఉన్నది. ఇలాంటి అందరి దాదా సహకారంతో ఈరోజు కార్యక్రమం ముందుకు సాగుతున్నది. థ్యాంక్ యూ. ఇప్పుడు
मुबारकबाद देना चाहता हूँ मैं आप सबको, अल्लाह ताला रमज़ान का बहुत बहुत अच्छे तरीके से आपका लॉकडाउन भी खुल गया, अभी तो बहुत बढ़िया है, वो वेलकमिंग नोट है, आप सब फिर वापस काम पे लग सकते हैं कुछ खरीदने करने के लिए, सभी को अल्लाह ताला अच्छा करना बोल के हमारे तय दिल से हम ये कर रहे हैं। बाकी तो ऐसे कार्यक्रम हम विचार पी सी आई की तरफ से हर दिन जब से लॉकडाउन चालू हुआ है जब से करते हुए आ रहे हैं, वो तो हम हमारे चेयरमैन नेशनल चेयरमैन तालूर प्रसन्न कुमार उनके इंस्ट्रक्शन के हिसाब से, और बाकी हमारे स्टार नाइन न्यूज़ शाहबुद्दीन साहब से हमारी बहुत पुरानी अच्छी मुलाकात है, तो उनके साथ में भी मिलजुल के हम जो है सो उनके एम्प्लॉयज़ के लिए बाहर भी बहुत सारे ऑर्गेनाइजेशंस के तरफ से हम बहुत सारे ऐसे ग्रॉसरीज डिस्ट्रीब्यूशन का काम चल रहा है बहुत दिनों से। आज एलबी नगर इंडिया नगर में हमारे को मौका मिला आप सबको ये करने के लिए, हमारे सेवा करने के लिए, तो इस चीज़ में बहुत सारे लोग जुड़े हुए हमारे साथ में, जैसे कि साबुद्दीन साहब बता रहे थे, सुसर लपावनी जी और शारदा जी जो जो कि सॉफ्टवेयर एम्प्लॉयज़ है उनकी तरफ से, नरे अपने हमारे पारिजात होम सेंटर डेवलपर्स नरेश जी है, उनके पिताजी अजय जी है, और बाकी हमारे ఖచ్చితంగా హామీ ఇవ్వాలని కోరుతున్నాము. ఏ డెఫినెట్లీ మేము ఖచ్చితంగా హామీ ఇవ్వండి. అది అంటే ప్రాబ్లం ఏంటంటే ప్యాకింగ్ కూడా బేసికలీ ఎట్ ఏ టైం చేయించలేకపోతున్నాం, అక్కడ ప్రాబ్లం వస్తుంది, డెఫినెట్లీగా డిస్ప్లే పెట్టుకుంటాం. సెకండ్ ఫేజ్ లో అందరికి రెండు మూడు రోజులలో డెఫినెట్లీ.